హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి మీడియా అండ్ ప్రెస్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేసేస్తాము అని చెప్పి చెప్పిన ఆ ప్రభుత్వం ఆ ఐదు సంవత్సరాలలో రైతులకు ఎంత ఇచ్చింది అని చెప్పి చూస్తే ఐదు సంవత్సరాలు కలిపి రైతులకు పదహైదు వేల కోట్లు కూడా సరిగ్గా చెల్లించలేదు అట్లాంటిది మన ప్రభుత్వం అధికారం వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు అప్పుడే నేరుగా రైతుల ఖాతాల్లోనే అక్షరాల పదివేల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేయగలిగాము దేవుడి దయతో అని చెప్పి కూడా సగర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను గత ప్రభుత్వం ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసింది రైతుల తరపున ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము కట్టకుండా వదిలేసింది అది ఇప్పుడు మనం కడతా ఉండం ప్రతి సంవత్సరం దాదాపుగా రైతులకు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం మీద ఉచిత కరెంటు భారం పడతా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం అది కూడా పగటిపూటే ఎందుకంటే రాత్రిపూట టైం కాన్ టైంలో రైతు పొలానికి పోతే పాములో తేల్లో కరుస్తాయేమో అని చెప్పి రైతులకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పూర్తిగా చీకటి పడిపోయిన తర్వాత రైతులు పొలాలకు పోయే పరిస్థితి రాకూడదు అని తొమ్మిది గంటలు పగటిపూటే సూ సూర్యుడు ఉన్నప్పుడే కన్ను కనపడేటప్పుడే రైతుకు పొలాలు పొలానికి పోయి పనిచేసుకునే విధంగా ఏర్పాటు చేయడం కోసం తొమ్మిది గంటలు పగటి పూటే రైతుకు కరెంట్ ఇవ్వాలి అని అంటే ఆ తొమ్మిది గంటలు పగటి ఇచ్చే వ్యవస్థ మనకు ఉందా అని చెప్పి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ట్రాన్స్కో వాళ్ళతో మాట్లాడితే ఆ వ్యవస్థే మనకు లేదు ఆ తొమ్మిది గంటలు పగటి పూటే ఇవ్వాలి అని అంటే ఏకంగా పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఖర్చు పెడితేనే మనకున్న ఫీడర్లతో మనము పగటి పూట తొమ్మిది గంటలు కరెంటు ఇచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ట్రాన్స్కో చెప్పింది అధికారం లేకొచ్చిన వెంటనే ఆ పదిహేడు వందల కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి ఎట్టి పరిస్థితిలోనూ పగటి పూటే రైతులకు కరెంటు తొమ్మిది గంటలు పూట ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టండి అన్న మొదటి సంవత్సరం దాదాపుగా అరవై శాతం ఫీడర్లకు మాత్రమే ఇవ్వగలిగే పరిస్థితి ఎందుకంటే అప్పుడు పదిహేడు వందల కోట్లు మనం పెట్టాం కాబట్టి మిగిలిన నలభై పర్సెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఆ తర్వాత ఈ సంవత్సరం ఆ పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరం దాన్ని ఈ ఖరీఫ్ నాటికి ఎనభై రెండు శాతానికి తీసుకొని పోతా ఉన్నాం అంటే ఎనభై రెండు శాతం ఫీడర్స్లో ఈ ఖరీఫ్లో తొమ్మిది గంటలు పగటి పూటే కరెంటు ఫ్రీగా ఇచ్చే ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి చేయగలుగుతా ఉన్నాం